మోకాళ్ళ కీళ్ల నొప్పులకు ప్రపంచ స్థాయి వైద్య చికిత్స ప్లాస్మా థెరపీ స్విస్ రోబోటిక్ V9 హాస్పిటల్ 8639718210 హైదరాబాద్ V9hospitals.com. నమస్తే. ఈరోజు మనము షేర్లింగంపల్లికి వచ్చినాం ఒక అన్నతో మాట్లాడేటందుకు. ఈయనకి ఎంత యంగ్ లీడర్ అంటే ప్రజల కోసం ఏదో చేయాలి, ఏదో చేసేయాలి, సాధించాలి, పాలిటిక్స్లో యూత్ని వట్కరావాలి అని డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఉన్నాయి. సో ఈ ఆలోచనలకి ఈసారన్నా గెలుపు అందాలి అని చెప్పి చాలా పోరాడుతున్నారు, చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆయన్నే రఘునాథ్ యాదవ్ గారు. సో ఆయనతోనే ఇక్కడ ఉన్నాం మనము, మాట్లాడదాము, మస్తు ముచ్చట్లున్నాయి, చూద్దాం ఏం చెప్తారు. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నా. షేర్లింగంపల్లి ఎట్లున్నది? షేర్లింగంపల్లి ప్రస్తుతానికి గత పది ప్రస్తుతానికే కాకుండా గత 10 సంవత్సరాల నుంచి షేర్లింగంపల్లి అనాథగా ఉంది. నాయకుడు లేక, ప్రశ్నించే నాయకుడు లేక, పనిచేసే నాయకుడు లేక, ప్రజలను పట్టించుకునే నాయకుడు లేక షేర్లింగంపల్లి ప్రస్తుతానికైతే ఈ 3 నెలల వరకు అయితే అనాథగా ఉంది. మీరేమో ఇట్లా అంటున్నారు, అక్కడ టికెట్ ఏమో ఆయన అరకపోడి గాంధీ గారికి ఇచ్చేసిండ్రు, మరి ఆయనదంటే పెద్ద టఫ్ పోటీ అంటున్నారు ఆయనతోని. ఎవరంటారు? ఆయన అంటున్నాడా? ఆయన అంటలే, మామూలుగా జనాలు మధ్యలో అయినేటోళ్ళు. ఈసారి చెప్తున్నాను కదమ్మా, షేర్లింగంపల్లిలో ఖచ్చితంగా మార్పు రాబోతుంది, కాంగ్రెస్ గెలవబోతుంది, ప్రజలు అద్భుతమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. షేర్లింగంపల్లి స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మీద చాలా వ్యతిరేకత ఉంది, ప్రజలు తిరగబడనీకే సిద్ధంగా ఉన్నారు, తరిమి కొట్టనీకే సిద్ధంగా ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఏదైతే ఎలక్షన్ ముందు వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలు నెరవేర్చినందుకు షేర్లింగంపల్లి ప్రాంత బిడ్డలు ప్రతి ఒక్కరు చాలా నారాజుగా ఉన్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వారు డబ్బుతో రాజకీయం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తూ రచ్చబండ చేసి వారి సమస్యలు తెలుసుకుంటే ఆ ప్రాంతంలో ఆ బస్తీలలో ఆ గల్లీలో తరిమి తరిమి కొట్టే పరిస్థితి ఉంది. కానీ డబ్బుతో రాజకీయం అంటున్నారు, కానీ అసలు డబ్బు లేని రాజకీయమే లేదు అనేది ఇప్పుడు ప్రస్తుతం అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఇది ఒకరు చెప్పాల్సింది కాదు, ఒకరు మాట్లాడాల్సింది కాదు, ఏది కాదు. పైసలు లేకపోతే రాజకీయాల్లోకి ఏ పార్టీ అయినా, పార్టీతో సంబంధం లేదు, అది బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్సా, బీజేపీయా, ఇంకోటా, కొత్తదా, పాతదా, నో వే. పైసలు లేకపోతే రాజకీయాల్లో ఉండే అర్హత లేదు అన్న దగ్గరకు వచ్చింది ప్రస్తుతం పరిస్థితి. దీని గురించి ఏమంటున్నారు? అది పైసలు లేకుంటేనే, పైసలు డబ్బు ఉంటేనే రాజకీయం చేస్తుంటే అది వారు మూర్ఖత్వంగా నేను భావిస్తాను. డబ్బు లేకుండా కూడా రాజకీయం చేసు. ఇప్పుడున్న పరిస్థితిలో సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన ఈ 21st జనరేషన్లో కూడా ఇప్పటికింకా డబ్బే ప్రభావితం అనుకుంటే అది వారి మూర్ఖత్వమే. డబ్బు 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 వారి మార్గాలని, రాజకీయం చేసే మార్గాన్ని కొద్దిగా సులువుగా ఉంటుందేమో తప్ప డబ్బే రాజకీయం అనుకుంటే అదానీలు, అంబానీలు, లేకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో జూపల్లికి మయం రామేశ్వరరావు కాదు. కానీ డబ్బు లేనిది రాజకీయం చేయడం కష్టం అనేది నేను అంటున్నాను అంతే. డబ్బులు లేనిది రాజకీయం చేస్తా అంటే మన జిహెచ్ఎంస్ ఎలక్షన్ 1-2 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా కార్పొరేటర్లే, మరి దాని గురించి ఏమంటారమ్మా? దాని వెనక చాలా ఉన్నాయి. ఏం లేదు, ఒక్కొక్క పర్టికులర్ ఎమ్మెల్యే ఒక ఇద్దరు ముగ్గురు మీరే అంటున్నారు కదా, గెలిపించిండ్రు ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఏ ఎమ్మెల్యే అయితే ఉంటాడో ఆ ఎమ్మెల్యే ఆయన కింద ఉన్న కార్పొరేటర్లలో ఒక ఇద్దరు ముగ్గురిని ఎంచుకొని వాళ్ళకి పైసలు పెట్టి గెలిపించిండు అన్నది కూడా చాలా మంది తెలుసు. నేను అదే అంటున్నా, టీఆర్ఎస్ వాళ్ళు పైసలు పెట్టి గెలిపించారు. ఇప్పుడే కాదు, అది గతంలో కూడా అదే జరిగింది, ఈసారి కూడా అదే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. ప్రజలు అంటే నేను అంటున్నది 5 సంవత్సరాల కింద అని కాదు, కొన్ని సంవత్సరాల కింద కూడా అదే జరిగింది. అప్పుడున్న డబ్బు ప్రభావితం, ఇప్పుడున్న డబ్బు ప్రభావితం చాలా తేడా ఉంది. అప్పుడు రూపాయితే అయిపోయింది, ఈరోజు 100 రూపాయలు ఖర్చుకు తీసుకొచ్చాడు కేసీఆర్ గారు, డబ్బులు బాగా ఎక్కువ. ఎవరైనా డబ్బులు పెడతారన్న విషయాన్ని ఒప్పుకున్నారు మీరు? అది డబ్బులు అంటే ఆ రోజున ఈసీ ఎంత అయితే పరిధి ఇస్తుందో, వాళ్ళకి లిమిట్స్ ఎంత అయితే ఉంటుందో, ఆ లిమిట్స్ కాకుండా ఇప్పుడున్న పరిస్థితులలో దానికి అధిగమించే సాంప్రదాయాన్ని, సంస్కృతిని బీఆర్ఎస్ పార్టీ వారు, కేసీఆర్ కుటుంబం వారు తెచ్చారని నేను అంటాను. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు డబ్బుతో నేను గెలవలేదు. గొప్పడు నాయకుడు, గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు డబ్బుతో ఎవరు గెలవలేరే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లేదు సార్, అందరూ గెలవలేదు అని మాత్రం అనొచ్చు. అందరూ డబ్బుతోనే గెలవలేదు అన్న ముచ్చట అయితే అనొచ్చు డెఫినెట్లీ. ఏదో 1-2% ఏదో ఒక్కొక్క 2-3 సీట్లలో డబ్బు ప్రభావితం విపరీతంగా ఉండేది మా రోజుల్లో కాదు. కానీ ఈ రోజు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం వారు 90-99% మాత్రం డబ్బు రాజకీయమే చేస్తారు, తెలంగాణ ప్రజలు గమనిస్తారు. మీ పార్టీలో సీనియర్ నేత మన ఈయన ఉన్నారు కదా, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ గారు,
ఆయన చెప్పిండు కేసీఆర్ దిమాక్ ఏం దిమాక్ తెలుసా అసలు అసలు ఆయన వాడుకున్నట్టు మేము వాడుకోవాలంటే ఏ విషయంలో సార్ అంటే ఆయన డైరెక్ట్గా చెప్పిండు మేము 100 రూపాయలు వస్తే 10 మందిని పంచుకుంటుంటే మేము పార్టీలా కానీ ఆయన ఒక్కడు ఆయన ఫ్యామిలీయే వేల కోట్లు పంచుకుంటున్నారు అన్న ముచ్చట చెప్పిండు ఇక్కడనే డబ్బులతో ఏం పని ఎంత పని ఏ పార్టీ ఎంత తీసుకునేది ఏ విధంగా ఉండేది అనేది విషయం అర్థమైపోయింది వేరాస్ మీరు అంటున్నట్టుగా ఎక్కువ తక్కువ పైసలకి వాల్యూ అనేది ముందు వెనక కొంచెం తక్కువ ఎక్కువ అయితే అయింది ఫిరోజ్ బాయ్ది వ్యక్తిగత అభిప్రాయం మరి ఆయన ఏ సందర్భంలో ఏ సమయంలో అన్నాడో నాకైతే దానిపైన అవగాహన లేదు కాంగ్రెస్ పార్టీ వారు ఎప్పుడు డబ్బులు పంచుకోరు డబ్బులు తినరు ప్రజలకు సేవ చేసే భావన కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిఘాసమైన నిజాయితీ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ డబ్బు సంపాదించే సంస్కృతి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో లేదు అదే అయి ఉంటే మేము ఈ పొజిషన్ ఈ రోజు ఇలా ఉండేవాళ్ళం కాదు ఈ విషయాన్ని మీరు ముందెందుకు గమనించలేదు ఇంతకు ముందు బీజేపీ నుండి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ లోకి జంప్ అవడం జరిగింది మరి సమయాన్ని బట్టి సందర్భం బట్టి ఆ రోజు ఉన్న పరిస్థితులు ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నది జగమేగిన సత్యమే వాస్తవమే తెలంగాణ కలల కోసం తెలంగాణ ప్రజలకన్న స్వప్నం కోసం ఆ రోజు మేము సిద్ధాంతాన్ని నమ్మి ఈ బీఆర్ఎస్ కుటుంబాన్ని కల్లకుంట్ల వారి కుటుంబాన్ని గద్దెదించే పార్టీ బీజేపీ అని చెప్పేసి ప్రజలు విశ్వసించరు నమ్మిరు మేము కూడా నమ్మాం కానీ ఈ లోపాయిత ఒప్పందాలు నాయకుల మధ్య అండర్స్టాండింగ్లు మ్యాచ్ ఫిక్సింగ్లు మేము గ్రహించలేదు నన్ను అడిగినా మిమ్మల్ని అడిగినా యావత్ తెలంగాణ ప్రజలు ఎవరిని అడిగినా ఈరోజు వచ్చే మొట్టమొదటి అక్షరం ఏమని ఉందంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు వేరు కాదు రెండు ఒకటే సో యాక్చువల్గా ఈ ప్రశ్న నేను చాలా జాగాలలో అడిగి అడిగి అలసిపోయినా సో ఈరోజు ఇది ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం లేకుండా మీరు చెప్తున్నారు కాబట్టి దీని కంటిన్యూషన్ ప్రశ్న అయితే అడుగుతా ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతా ఎవరెవరు మాట్లాడుకొని డీల్ని సెట్ చేసుకున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం బీజేపీ రాష్ట్ర నాయకత్వం బీజేపీ జాతీయ నాయకత్వం ఓకే ఈ మధ్యలో నాయకుల్ని తప్పియడము ఇలాంటివన్నీ జరిగినాయి కదా ఇవన్నీ కూడా దానికే కారణం అంటారా బహుశా ఉండొచ్చేమో బహుశా ఉండొచ్చేమో ఓకే సో ఈ విషయం కొంచెం ఆ రోజున్న పరిస్థితిలో ఆ రోజుల్లో నేను స్టేట్ బాడీలో ఉండే యువమోర్చా స్టేట్ సెక్రటరీగా ఉండే నాకు ఒక బాధ్యత కలను బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యత తగ్గట్టు నేను నా బాధ్యత నిర్వహించాను కానీ ఏంటి ప్రయోజనం నా పక్కనున్న కార్యకర్తలే నా పక్కనున్న పార్టీ కార్యకర్తలు పక్కనున్న ప్రజలే అంటున్నారు అదే మీరు బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఒకటైపోయి మళ్ళీ ఈ ప్రశ్నించడం ప్రజలు ఏం పోటీ చేస్తామని పక్కన పెడితే పోటీ చేస్తామనేది సెకండరీ మేము చేస్తున్న పోరాటం వృధా అయిపోయినట్టే కదా ఈరోజు 3 సంవత్సరాలుగా రోడ్ల మీద వివిధ ప్రాంతాల్లో కొన్నిసార్లు బట్టలు ఇప్పుకొని బట్టలు చింపుకొని అవతలని బట్టలు చింపి లాఠీలు తిన్ని కేసులు పెట్టుకొని వివిధ అంశాలపైన పోరాటం చేశాం ఆ రోజు ఈ రోజు ఆ పోరాటం అంతా నీరు గారిపోయిందన్న కదా మా బాధ మీకు అనిపించినట్టుగా ఇంకా కొంతమంది బీజేపీ నాయకులకు కూడా అనిపించుంటది ఖచ్చితంగా అనిపిస్తుంది సో మరి వీళ్ళల్లో ఎటువంటి మార్పు కనబడతలేదు బయటకు వచ్చి ఏం మాట్లాడతలేరు వేరే పార్టీలకు జంప్ అవుతలేరు ఎందుకంటారు చూస్తారు కదమ్మ కొన్ని రోజులు అయితే ఇప్పుడు నాలాంటోడు యువకుడు ఉడుకు రక్తం కోపం అంటే కోపం అంటే ఆ సందర్భాన్ని అగ్రెసివ్నెస్ ఉంటుంది కొద్దిగా అచ్చల్ ఇది కాదు మనం ఒక యువకుడిగా ఈ కులమత రాజకీయాలు ఈ మత విద్వేష రాజకీయాలు మనకు కాదు కావాల్సింది భారతదేశం అంతా సమానంగా అన్ని రకాల వర్గాల ప్రజలు సమానంగా ఉండాలి ఇది కాదు అసలైన సిద్ధాంతం అని చెప్పేసి నమ్మి ఒక అడుగు ముంగటికేసి ధైర్యం చేసి ముంగటికి వచ్చా నాతో పాటు బీజేపీ పార్టీలో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే సమయానికి రాసి పెట్టుకొని 50% బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అవుతుంది 50% ఖాళీ అవుతుంది మిగతా 50% టీఆర్ఎస్ వారికి సహకరిస్తాం ఓకే సో ఈ విషయం కొంచెం పక్క పెడతాం సార్ మీ విషయానికి వస్తే షేర్లింగంపల్లిలో రఘునాథ్ యాదవ్ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు చిన్నపిల్లల దగ్గర నుంచి చాలామందికి అంటే మీ ఏజ్ గ్రూప్ కూడా అలాంటిది ఇటు పెద్దోళ్ళకి అటు చిన్నోళ్ళకి బాగా కనెక్టివిటీ ఉంటుంది ఈ ఏజ్ గ్రూప్లో సో మీకున్న ఆ ప్రేమాభిమానాలు జనాలు మిమ్మల్ని ఎంతైతే ఆదరిస్తున్నారో ఇది ఎట్లా సంపాదించగలిగారు మీరు ఒకటమ్మ నా తల్లిదండ్రులు నాకు నేర్పిన సంస్కారం చిన్న పెద్దని గౌరవించడం అందరినీ సమానంగా చూడడం చాతనేంత వరకు సహాయం చేయడం అందుబాటులో ఉండడం ప్రేమను వంచితే తిరిగి ప్రేమించడం అవసరం ఉన్న వాళ్ళ కోసం సహాయపడడం నమ్మిన వాడి కోసం ప్రాణమియడం ఆ నమ్మకాన్ని నేను సంపాదించుకున్నాను అవతల వాళ్ళకి కూడా ఆ నమ్మకాన్ని నా పైన నమ్మక రఘునాథ్ యాదవ్ దగ్గరికి వెళ్తే నమ్మొచ్చు అని ఒక భావన క్రియేట్ చేసుకున్న చేసుకోగలిగిన అతి చిన్న వయసులోనే
నా కష్టం నిత్యం ప్రజల్లో ఉండే తత్వం ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా నేను రేపుతాను అది మా పార్టీ వారే ఉండొచ్చు ఆపోజిషన్ పార్టీ వారే ఉండొచ్చు నన్ను ఇష్టపడొచ్చు నన్ను ఇష్టపడకపోవచ్చు ఏ కులమైనా ఏ మతమైనా ఏ వర్గమైనా ఏ వర్ణమైనా సరే వీటన్నిటికీ స్పందించే తత్వం నాది ఈ స్పందించే తత్వం దాని తగ్గట్టు రాజకీయాలపైన మంచి అవగాహన రావాలి రాజకీయాల్లో లాంగ్ సస్టైనబిలిటీలో ఉండాలి ఏదో ఒక ఎలక్షన్ కోసం వచ్చి కొట్లాడినామా గెలిస్తే ఉంటామా ఓడిపోతో ఎల్లిపోతామా కాకుండా నేను 32 ఈ రోజు నా వయసు 32 ఏళ్ళు మరో 30 సంవత్సరాలు నా దేశానికి నా రాష్ట్రానికి నా ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న గొప్ప సంకల్పమే నన్ను ఈ రోజు ఈడ నిలబెట్టిందని నా సంపూర్ణమైన విశ్వాసం అయితే ఇక్కడ ఒకటన్న మీకు ఎనకాల ఎవ్వరు మీ ఫ్యామిలీ నుంచి గాని మీ పూర్వీకులు గాని ఎవ్వరు కూడా ఎలక్షన్స్ లో పోటీ చేసినట్టు గాని అంటే పొలిటిక్స్ లో ఉన్నట్టుగా చరిత్ర లేదు మరి మీకు ఎట్లా అబ్బింది ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఓ డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని లేదక అంటే నాకు చిన్ననాటి నుంచి కూడా రాజకీయాలపైన చాలా అవగాహన ఉండేది అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది అవగాహన కన్నా లీడర్షిప్ క్వాలిటీస్ బాగా మెయింటైన్ చేసేవాని స్కూల్లో నుంచి కూడా క్లాస్ లీడర్గా ఇంటర్లో ఆర్గనైజేషన్ లీడర్గా డిగ్రీ చదివేటప్పుడు వివిధ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో కానీ యూత్ వింగ్స్లో కానీ పార్టిసిపేట్ చేసేవాడిని ఆ లీడర్షిప్లో ఉన్న మజా నాకు తెలుసమ్మా ఎంత డబ్బు ఉన్నా కానీ సరిపోదు మనసుకి ఇది బాగుంది యాక్చువల్గా ఇంటుంటే కూడా మంచిగా అనిపిస్తుంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడము అని అంటే లీడర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పొలిటికల్ లీడర్ అవును చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి అర్థమయ్యేటోళ్ళకి బాగా అర్థమైపోతుంది అర్థమైపోతుంది సో మీ దగ్గర లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని అనుకుంటున్నాం సో ఈ లీడర్ క్వాలిటీస్ని ఒక పార్టీతో పోయినప్పుడు అటు ఆ పార్టీతో ఉన్న కనెక్షన్ని మెయింటైన్ చేస్తూ ఇటు లీడర్గా పొలిటికల్ లీడర్గా కాదు లీడర్గా ఉండడం కష్టమే దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ నుండి మీరు అన్నట్టు అది పెద్ద ఛాలెంజ్ అది ప్రూవ్ చేసుకున్నవాడే అసలు చేసిన లీడర్ లీడర్షిప్ క్వాలిటీస్కి పొలిటీషియన్స్కి తేడా చాలా తేడా ఉంటుంది ఒక పొలిటికల్ లీడర్ వేరు లీడర్ వేరు మీరు అన్నట్టు రాజకీయాలకు అతీతంగా మీకు తెలిసిన ప్రత్యేకమైన పేరు చెప్పాల్సిన వస్తుంది పీజేఆర్ గారు పొలిటీషియన్ అనే విషయం మనకు తెలిసిందే కదా కానీ పీజేఆర్ గారిని లీడరే అంటారు అటువంటి నాయకుని స్ఫూర్తిగా తీసుకొని అటువంటి నాయకుడి ఆశయాలు నెరవేర్చటకి అటువంటి నాయకులను ఇన్స్పిరేషన్గా తీసుకొని వారు ఏ రకంగా అయితే రాజకీయాలు చేశారో ఆ రకమైన అడుగుజాడలేస్తే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎంతటి కష్టమైనా సరే నిలదక్కుకోగలుగుతానని చెప్పేసి నా సంపూర్ణమైన పూర్తి విశ్వాసం దట్స్ నైస్ అయితే మీరు ఒక లీడర్గా అని ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి కాబట్టి అడుగుతున్నా మీరు ఒక ట్రస్ట్ నడుపుతున్నారు రఘునాథ్ ట్రస్ట్ అని సో ఈ ట్రస్ట్ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు అవి ఏ విధంగా జనాల్ని అందుతున్నాయా లేదా టైంకి అనేది ఎట్లా చూసుకుంటారు మొదటిగా నేను ఒక రెండు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను యువత రాజకీయాల్లోకి రావాలి యువకులు రాజకీయాల్లోకి రావాలి 18 సంవత్సరాలు నిండిన వాడు ఏ రకంగా అయితే ఓటును వినియోగించుకుంటున్నాడో ఆ రోజుకి రాజకీయాల్లో పోటీ చేయకపోయినా అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులపైన వారికి అవగాహన ఉండాలి ఒక 25 సంవత్సరాల లోపల ఉన్న యువత చాలామంది ఉన్నారు అని చెప్పేసి యూత్ కెన్ లీడ్ అని ఒక ఆర్గనైజేషన్ నడిపాను మీరు అన్నట్టు యూత్ కెన్ లీడ్ అనే ఆర్గనైజేషన్లో రాజకీయ చైతన్యమే కాకుండా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డ్ చేయాలి అంటే ఒక రాజకీయంలో ఒక ఎలక్షన్లో గెలిస్తేనే మాత్రం లీడర్ కాదు ఒక కాలనీ ఉంటుంది ఆ కాలనీని లీడ్ చేసిన వాడు లీడర్ అవుతాడు ఒక కాలేజ్ ఉంటుంది ఆ కాలేజీని లీడ్ చేసిన వాడు లీడర్ అవుతాడు ఒక బస్తీ ఉంటుంది ఆ బస్తీని లీడ్ చేసిన వాడు లీడర్ అవుతాడు సో లీడర్షిప్ క్వాలిటీస్ రావాలి ప్రజలని ఏ రకంగా అయితే మన వైపు మలుపుకోవచ్చు డబ్బుతో సంబంధం లేకుండా అని చెప్పేసి యూత్ కెన్ లీడ్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన ఈ ఆర్గనైజేషన్లో భాగంగా నా వంతు సహాయంగా దీనితో అనుసంధంగా రఘునాథ్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ స్టార్ట్ చేశాను దీంతో అది చెప్పారు కాబట్టి దాని గురించి అడిగేస్తా ఎందుకంటే నేను అడిగిన ప్రశ్న కాకుండా మీరు ఇంకోటి చెప్పారు కాబట్టి ఆపిన నేను సో యూత్ కెన్ లీడ్ అనేది మీ ఏదైతే ఇది ఉందో మీ మెయిన్ ఎజెండా నిజంగా చెప్పారంటే సో దీని ద్వారా ఎట్లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ని ఎట్లా డెవలప్ చేస్తున్నారు మనుషులు అంటే ఇలాంటి క్లాసెస్ ఇప్పిస్తున్నారా ట్రైనింగ్ ఇప్పిస్తున్నారా ఏమని చేస్తున్నారా యూత్ కెన్ లీడ్ అనే ఆర్గనైజేషన్ నేను సంవత్సరం క్రితం మొదలుపెట్టాను
ఈ ఆర్గనైజేషన్ ముఖ్య అంశం ఏంటంటే 40 సంవత్సరాల లోపల ఉన్న యువకులు 25 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల ఉన్న యువకులకి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు మంత్రులు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ అడగట్లా సర్పంచులు ఉంటాయి జెపిటీసులు ఉంటాయి ఎంపీటీసులు ఉంటాయి కౌన్సిలర్లు ఉంటాయి నేనేమంటానంటే వాళ్ళ కేటగిరైజ్ చేసి వారి కుల ప్రాతిపదికన క్యాస్ట్ ఈక్వేషన్స్ బేస్ చేసుకొని ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని వీరికి లోకల్ బాడీలు అవకాశాలు ఇవ్వండి ఒక 25 ఏళ్ళకు 30 ఏళ్ళకు యువకుడో యువతియో మన ఆడబిడ్డనో పిల్లగాడో ఓ సర్పంచ్ అయిందంటే ఒక 5 సంవత్సరాలు పనిచేసే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు ఆ 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి బస్తీ పరిస్థితులు తెలుస్తాయి గవర్నమెంట్ పాస్ చేసిన జీవోస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో తెలుస్తుంది పెద్ద మనుషుల దగ్గర కలుపుకోవడం తెలుస్తుంది అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి దేశ రాజకీయాలు తెలుస్తాయి రాష్ట్ర రాజకీయాలు తెలుస్తాయి వివిధమైన రాజకీయ పరమైన నాలెడ్జ్ డెవలప్ అవుతుంది అతనిలో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక ఆర్గనైజేషన్లో ఈసారి సర్పంచ్గానో ఓ జెడ్పీటీసీనో ఓ ఎంపీటీసీనో గెలిచిస్తాడు ఒక 10 ఏళ్ళలో అంటే ఒక 10 సంవత్సరాలు ఆ 10 ఇయర్స్ స్పాన్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతుంది సో 40 ఏళ్ళకు వచ్చేటప్పటికల్లా ఒక జిల్లా రాజకీయం చేసేటట్టు ఒక జిల్లాలో జిల్లాకు ప్రెసిడెంట్ అవ్వచ్చు ఒక జిల్లాకు పార్టీ తరఫున అది ఏ పార్టీ అయినా సరే జనరల్ సెక్రటరీ అవుతాడు ఒక 45 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా ఆ ప్రాంతానికి అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా తయారవుతాడు అప్పటికప్పటికి ఒక ఫ్రెష్ క్యాండిడేట్గా ఈరోజు మీకు ఏ అర్హత ఉంది ఏ నాలెడ్జ్ ఉంది ఏ సబ్జెక్ట్ ఉంది అనే క్వశ్చన్ రాదు ఆ రోజుకి అరే పిల్లోడు సర్పంచ్గా చేశాడు జెడ్పీటీసీగా చేశాడు ఎంపీటీకి చేశాడు మంచోడు అయితే ఆశీర్వదిస్తారు మంచోడు కాకపోతే తిరస్కరిస్తారు సో వీటిని ఇదేమైతే 45 ఏళ్ళకు ఒక కుర్రానికి అవకాశం ఇస్తే మరో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ ప్రాంతానికి ఒక లీడర్గా డెవలప్ అవుతాడు వాళ్ళకి సేవ చేసే భాగ్యం కలుగుతుంది సో ఈ విధంగా చెప్పింది అంటే ఈ ఇప్పుడున్న లీడర్స్లో చాలామంది అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని నేను అంటలే ప్రతి పార్టీలో ఉన్న చాలామంది లీడర్స్కి వాళ్ళ కాన్స్టిట్యూన్సీ గురించి చాలా విషయాలు తెలియవు సో ఇలాంటి అవకాశం లేకుండా అంటే ఎప్పుడైతే ఒక కోర్స్ని చదువుకొని ప్రాక్టికల్గా ఉంటే ఎట్లయితే వాడు ముందుకు పోతాడో ఇన్ ద సేమ్ వే లీడర్షిప్ కూడా అలాంటి క్వాలిటీస్ ఫస్ట్ నుంచి పెంచుకొని తర్వాత ఒక లీడర్ అయితే ఆయన కాన్స్టిట్యూన్సీ గురించి ఆయనకు చాలా విషయాలు తెలుస్తాయి పట్టు ఉంటుంది కాబట్టి రూల్ చేసి అధికారాన్ని పొందినోడు అవుతాడు అనేది మీ ఉద్దేశం డెఫినెట్ ఇంకోటి మీరు అన్నట్టు స్టార్టింగ్లో అడిగారు డబ్బు అప్పటికప్పుడు 100 కోట్లు 50 కోట్లు సంచులు తీసుకొచ్చి జల్లేసి గెలిస్తే ఒక 100 కోట్లకు 500 కోట్లు 100 కోట్లకు 1000 కోట్లు సంపాదించుకునే పరిస్థితి ఉండదు ఇప్పటి నుంచే డెవలప్ అయితే వాడిని గుర్తుపడతారు స్థానికుడు పనులు చేసినటువంటి ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అప్పుడు 50 కోట్లు 100 కోట్లు 50 కోట్లు 100 కోట్లు గెలిస్తే ఉంటాడు ఉన్నా కానీ పీచుక తింటూ ఉంటాడు ఆ ప్రజల రక్తం తాగుతూ ఉంటాడు 50 కోట్లు పెట్టినాడు ఊరికనే ఉండడు కావున అప్పుడు డబ్బు ప్రభావితం తగ్గుతుంది దీనివల్ల అరే మన ఒక ప్రూడ్ పొలిటీషియన్కి ఒక అన్ప్రిపేర్డ్ పొలిటీషియన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏది కొత్తగా ఎన్ఆర్ఐలు చాలామంది వస్తుంటారు కాన్సెప్ట్ మాత్రం గుడ్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఉన్న నాయకులే సంవత్సరాలు టర్మ్లు ఏలే బదులు కొత్త నాయకులు రావడం అనేది ఇట్స్ ఆల్వేస్ గుడ్ కొత్త రక్తం రావడం కొత్త నీళ్ళు రావడం అనేది ఎప్పుడు గుడ్డే గుడ్ 65 సంవత్సరాల వ్యక్తికి అది చివరి ఎలక్షన్ అవుతుంది తాడో పేడో తెలుసుకునే పరిస్థితి ఈ 65 సంవత్సరాలుగా ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని గెలిచి పెట్టుకొని ఒక భావనలో కలిగి ఉంటాడు గెలిచాడనుకో చివరి 5 సంవత్సరాలు కాబట్టి ఇదే దొరికిన అవకాశం అనుకుంటాడు ఇక స్వార్థం కోసమే పనిచేస్తాడు తప్ప ప్రజల సమస్య కోసం పనిచేయడు కావున ప్రజలకు కూడా నేను కోరుకునేది అంటే ఎవరికైనా అది ఏ పార్టీ వారైనా సరే అది ఏ సామాజిక వర్గ బిడ్డ అయినా సరే ఒక యువకుడికి అవకాశం ఇస్తే ఆ పార్టీ తరఫున యువకుడికి అవకాశం ఇస్తే కులమతాలకు అతీతంగా వర్ణ వర్గాలకు రాజకీయాలకు అతీతంగా ఆ కుర్రాన్ని గెలిపించుకోవాలని చెప్పేసి నేను నా ప్రత్యేకమైన వినపం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను గుడ్ వన్ సార్ దీని తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీ రఘునాథ్ ట్రస్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా మీరు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాను నేను సో ఇవి ఎలాంటి ఒక మూమెంట్ మిమ్మల్ని కదిలించింది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి రాజకీయాల్లోకి నేను లాంగ్ టర్మ్ సస్టైన్ కావాలి కాబట్టి నాకున్న సోర్సెస్ ద్వారా నాకున్న సాయశక్తుల ద్వారా నాకున్న ఆర్థిక స్థోమత ద్వారా ప్రజలకు నేను సంపాదించిన డబ్బు మా తండ్రి గారు ఇచ్చిన డబ్బులో కొంత భాగాన్ని ప్రజలకు ఖర్చు చేయాలి నేను ప్రజలకు సేవ చేస్తున్నాను ఒక సేవాభావం వాళ్ళకి కలగాలి దాంట్లోకి నుంచి వచ్చిన డబ్బు తీసుకొని
మా ప్రాంతంలో సుమారు 60 నుంచి 50 ZPTC స్కూల్స్ ZPHS స్కూల్స్ ఉంటాయి జిల్లా పరిషత్ స్కూల్ ప్రైమరీ స్కూల్స్ గాని సుమారు 10 నుంచి 10000 10000 నుంచి 15000 మంది బిడ్డలు ఉంటారు వారికి ప్రతి ఒక్కరికి ఉచితమైన స్కూల్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది మా విలేజ్ లో ఒక సందర్భం వర్షాకాలం ఆ పిల్లలకి వివిధ ఆర్గనైజేషన్ నుంచి అడపాదడప వచ్చే పుస్తకాలు పెన్లో పెన్సిల్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు స్కూల్ కి వెళ్ళే పిల్లగాడు ఒక పుస్తకాన్ని అయితే పట్టుకొని వెళ్ళడే ఒక 5 పుస్తకాలు 6 పుస్తకాలు పట్టుకొని వెళ్తాడు ఇంకెక్కువ ప్లస్ గవర్నమెంట్ స్కూల్ కి వచ్చే పిల్లలకి స్కూల్ లోకి వచ్చే పిల్లలకి బస్సులు కార్లు బైకులు ఏముండవు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి నడుచుకుంటూనే వెళ్తారు సో ఇలాంటి సందర్భంలో రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు ఆ పుస్తకాల మీద ప్రేమ వదులుకోలేరు అటు పక్కన ఇటు పక్కన చూస్తే బస్సులు పెద్ద పెద్ద వెహికల్ అసలే హైదరాబాద్ ఇది బెంజకాల నుంచి బస్సుల కాడికేంచి రీమ్ అనుకుంటూ పోయే వెహికల్ చాలా ఉంటాయి బైక్ రోడ్ ఆగడు సైకిల్ రోడ్ ఆగడు ఎవరు స్కూటర్ రోడ్ ఆగడు మోటార్ రోడ్ ఆగడు కావున వీళ్ళకి ఏదైనా ఒక మంచి కార్యక్రమం నేను మొదలు పెట్టాలని చెప్పేసి మా యూత్ కెళ్ళి ప్లస్ రఘునాథ్ ఫౌండేషన్ టీం సభ్యులందరం కలిసి కూర్చొని ఏదైనా మంచి కాన్సెప్ట్ రావాలని చెప్పేసి సుమారు 10000 మంది పేద విద్యార్థులకు ఈరోజు శేలింగంపల్లి ప్రతి విద్యార్థికి స్కూల్ బ్యాగులు పంచారు దాని నాకు ఎంతో సంతృప్తినిచ్చింది వారి వారి పిల్లల తల్లిదండ్రులు కానీ ఇక్కడ నేను చూసినప్పుడు కానీ ఇక్కడ కలిసినప్పుడు బస్సులో పిల్లల దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు చూసినప్పుడు చిన్న చిన్న పిల్లలు ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పెద్ద పెద్ద వ్యక్తులు గుర్తుపట్టకపోయినా చిన్న చిన్న పిల్లలు వచ్చి రఘుబాయి రఘుబాయి రఘన్న రఘన్న నువ్వు నాకు బ్యాగులు ఇచ్చావు ఆ బ్యాగ్ పైన నీ బొమ్మ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే అది ఆ సంబంధ ఆ సందర్భంలో మనకు కలిగే సంతృప్తి చాలా విలువైనది సో ఇదే కాకుండా హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టాను ప్రతి బస్సులో నా రాజకీయంలో ఈ రెండింటికి ప్రత్యేకమైన చోటు ఉంటుంది ఎప్పటికైనా సరే విద్య వైద్య అనేది ఏదో చాలా ఇంపార్టెంట్ విద్య అనేది బాగా ఖర్చుతో కూడుకుపోయిన పని వైద్యం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఒక చిన్న చిన్న జబ్బు చేసిన సో నా వంతులో భాగంగా గౌతమ్ న్యూరో హాస్పిటల్ వారి సహాయ సహకారాలతోని ప్రతి ఆదివారం వివిధ బస్సులో కంప్లీట్ మెడికల్ క్యాంప్ ఉంటుంది మెడికల్ క్యాంప్ అంటే ఏదో బీపీ షుగర్ చెక్ చేసి 2 మాత్రలు ఇచ్చేసి 2 ఇంత చిట్టి మీద రాసి ఇచ్చేసి నామం మాత్రాన్ని కాకుండా సుమారు 10000 ఖర్చు ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఆ రోజు ఆ గౌతమ్ హాస్పిటల్ వారు చేసే టెస్ట్ల విలువ ఒక కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తే 10000 రూపాయలు అవుతుంది అటువంటి విలువైన టెస్టులను మేము ఫ్రీగా ఉచితంగా చేస్తాం ఏమైనా ఐడెంటిఫికేషన్కి వస్తే ఏమైనా లోపాలు వాళ్ళకి ఏమైనా జబ్బు చేస్తే ఉచితమైన వైద్యం అందిస్తున్నాము వారికి కావాల్సిన మెడిసిన్స్ కూడా ఇస్తాము సో అదే కాకుండా మా ట్రస్ట్ ద్వారా నెక్స్ట్ టైం ఎవరైనా హాస్పిటల్ కన్సల్ట్ అవుతే ఫీజు కన్సెషన్ ఉంటుంది టెస్టుల మీద డిస్కౌంట్ ఉంటుంది మెడిసిన్స్ మీద డిస్కౌంట్స్ ఉంటాయి సో ఇప్పటికి ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ రెండింటి మీద నా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాను ఒకసారి ఇప్పుడు మీరు చెప్పిన ఈ సేవ కోసము ఎవరన్నా దీని రీచ్లో లేకపోతే ఒకవేళ రీచ్ అవ్వాలనుకుంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది ఒక నంబర్ ఒకసారి చెప్పరా నా నంబర్కే చేస్తారు మీ నంబర్కే చేస్తారు నాకు పిఏలు ఎవరైనా ఇప్పుడు కొంతమంది చూస్తారు మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి అరే నేను కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నా ఈ అన్నకి ఎట్లా ఇలాంటి సేవ కోసం అని చెప్పి ఇలాంటి సర్వీస్ కోసం ఇప్పుడు ఇది ఏదైతే మీరు సర్వీస్ చేస్తున్నారో వైద్యము దీనికోసం అని చాలా నీడ్లు ఉంటారు వీళ్ళకి ఆ టైంలో ఏం చేయాలో కాల్ చేతులు ఆడు సో వాళ్ళ కోసం ఏదైనా నంబర్ 9144445555 ఏ రాత్రి అయినా పగలైనా సాయంత్రం అయినా ఏ సందర్భం ఒకవేళ ఫోన్ లేకపోతే మళ్ళీ తిరిగి చేసే నంబర్ చెప్పారు కాబట్టి ఒకవేళ ఎవరికైనా అవసరం ఉంటే డెఫినెట్లీ ఈ నంబర్కి మీరు ఖచ్చితంగా చేసి మాట్లాడవచ్చు వైద్యం మాత్రం ఫ్రీగా అందిస్తారంట అండ్ మంచి వైద్యాన్ని ట్యాబ్లెట్స్ని అన్నింటినీ కూడా మీరు చూసుకుంటారు కానీ ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా ఈ సేవ అంతా చేయాలంటే మీ దగ్గర చాలా పైసలు ఉండాలి ఆరెల్స్ మీకు ఫండింగ్ రావాలి మీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది ఏం చేస్తారు పైసలు ఎట్లున్నాయి ఏం కథ నానేత ఒక సాధారణమైన కుటుంబం మా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఓ రైతు కుటుంబం పెళ్ళైన తర్వాత నాన్నగారికి కొన్ని రోజులు పాల వ్యాపారం చేశాడు ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు ఆ తర్వాత అలా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వివిధ మంచి స్థాయికి వచ్చినాక కష్టపడి బాగా కష్టపడే తత్వం మా తల్లి మా తండ్రిది భగవంతుని ఆశీస్సులతోని ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాం మా తమ్ముడు కానీ నేను కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాను నేను పెద్దగా అంటే
వెంచర్లు ప్రాజెక్టులు అపార్ట్మెంట్లు అన్ని కట్టే అంత రియల్ ఎస్టేట్ లేకపోయినా ఓకే గుడ్, చిన్న చిత్క అప్పుడప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమంలో భాగం పంచుకుంటూ అప్పుడప్పుడు చూస్తూ. సో మా తమ్ముడు ఇచ్చే డబ్బులు కానీ తమ్ముడు మాకు ఇస్తాడు, అలాగే మా నాన్నగారు సంపాదించిన దాంట్లో ఆ ఫండ్స్తోని వారి బయట నుంచి ఎవరు ఇస్తారమ్మా, ఎవరు ఇవ్వరు. వస్తాయి బ్లాక్ ఉంది వైట్ వైట్ ఉంది బ్లాక్ చేసుకుందామా చూసుకుందాం అనే కాల్స్ వస్తాయి, కానీ పెద్ద వాటి పైన ఇంట్రెస్ట్ చూపించేటోడు ఏం కాదమ్మా రఘునాథ్. నేను సంపాదించుకుని నా దాంట్లో కింద తీసిస్తా, కానీ ఇద్దరు నంబర్ దందాలు ఈ వైట్లు బ్లాక్లు బ్లాక్లు వైట్లు అంత చేసేంత వాటిపైన అంత ఇంట్రెస్ట్ ఉన్నాను ఏం కాదు. అంత స్థాయికి కూడా పోయినా నేను అనుకోను, ఏం లేవు, ఏమున్నా నేను సంపాదించిన వారికే తప్ప ఎవరిని ఎవరిని చేయి జాపి అడిగేటోడు కూడా ఏం కాదు రఘునాథ్ యాదవ్. ఇట్లా సొంతంగా సంపాదించుకున్న పైసల్ని సేవ కోసం అని ఒకరిపైన స్పెండ్ చేయాలంటే చాలా సత్తా ఉండాలి, అంత ధైర్యం ఉండాలమ్మా. నేటికన్నా ముందు దిల్లు ఉండాలి, ఎందుకంటే రేపటి రోజు మనం ఆలోచించుకోవాలి కదా. సో అట్లా ఆలోచించుకుంటే ఒక 10 రూపాయలు దియానికి మనసు ఒప్పది. భగవంతుడు నాకు ఇచ్చిన గుణమేది కదా, మా తల్లిదండ్రులు ఇచ్చిన గుణమేది కదా, నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన. మా తండ్రి కూడా బాగా డబ్బులు బాగా దానాలు చేస్తుంటారు, ఎవరు అడిగినా బేబీ బేబీ అది ఆ డిఎన్ఏలో వచ్చిందేమో కానీ. సో అదే విధంగా మీరు కూడా కొనసాగిస్తున్నారు. మరి ఇప్పుడు మీ పాలిటిక్స్ గురించి ఏమంటున్నారు మరి మీ డాడీ కానీ మీ తమ్ముడు కానీ? పాలిటిక్స్ నో నో, ఎవ్రీబడి హ్యాస్ ఎవ్రీబడి సపోర్టింగ్ మీ, ఎవరికి అబ్జెక్షన్స్ లేవు. కానీ ఇక ఉంటాయి అప్పుడప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాం కదా. ఎందుకంటే ఒకసారి మీరు పొలిటీషియన్ అయిన తర్వాత మీరు వేరే ఉద్యోగాలు చేయలేరు, సైడ్కి పైసలు సంపాదించి సర్వీస్ చేద్దాం అంటే కాని పని కదా, రెండు పడవల కాలు వేయలేము కదా. సో అట్లాంటప్పుడు వాళ్ళ హెల్ప్ మీకు చాలా అవసరం. అవును, మై జర్నీ ఇస్ ఆన్ సింగిల్ షిప్ ఓన్లీ. సో మరి ఇప్పుడు కాంగ్రెస్లో అడుగు పెట్టారు అట్లా బీజేపీ నుంచి, కానీ ఇంతకుముందు బీజేపీలో ఉన్నందుకు ఒకటి అనుకుంటారు మిమ్మల్ని ఒక నాయకుడిగా వాళ్ళు అంతో ఇంతో సపోర్ట్ చేస్తేనే ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు. రీసెంట్గా కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా మీ లైఫ్లో మొదలు కాలేదు. సో బీజేపీ మీ లైఫ్లో ప్లే చేసిన రోల్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా క్రూషియల్ రోలే, అట్లా ప్లే చేయడం వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నారు మీరు. సో ఆ నాయకత్వాన్ని ఆ నాయకత్వం క్వాలిటీస్ని మీ లోపల ఉన్న వాటిని ఇంకొంచెం డెవలప్ చేసి పాలిష్ చేసే ప్రయత్నం బీజేపీ చేసింది కదా, దాన్ని ఎందుకు వదిలేసిండ్రు, మీకు బాధ అనిపించలేదా అని అడుగుతారు డెఫినెట్లీ ఎవరైనా. ఈడ నా బాధ కన్నా ప్రజల బాధ చాలా ఇంపార్టెంట్, చాలా క్రైటీరియా. నా బాధకో నా సంతోషాలకో నా కష్టసుఖాల కోసమే రాజకీయం, ప్రజల అభిప్రాయం అనేది ఇంపార్టెంట్. నేను ఏదైనా ఒక స్థానంలో ఉండి నిండెదక్కుంటే 10 మందికి ఉపయోగపడతా. నేను 30 ఏళ్ళు అదే పార్టీలో ఉండి అదే జెండా మోస్తూ ఎవరికి ఉపయోగపడతా, ఎవరికి ఉపయోగం లేదు. నేను 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండి 10 మందికి బాగుపడతా, ఇక్కడ ఉన్నా కానీ దాన్ని బాగుపడ్డం అంటాను. సో నేను ఎక్కడైతే ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ చోటుకు చేరుకున్నానని చెప్పేసి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ఒక వర్గం ప్రజలే వచ్చేవారు, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ అండ్ రిలీజియన్. మరి మీరు ఇట్లా అంటున్నారు, నేను ఇవాళనే ఒక వార్త చదివిన ఏంటి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్స్ లిస్ట్ ఏదో రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఒక్కరు కూడా తెలంగాణ వాళ్ళు లేరు అనేది ఒక పెద్ద ఇష్యూ అయి కూర్చుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. దీని గురించి మీరు ఏమైనా మాట్లాడతారా? అది జాతీయ నాయకత్వం చూస్తుందమ్మా, మేము దానిపైన కామెంట్ చేయదలుచుకోవట్లేదు. మరి పార్టీ వాళ్ళు ఏమి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం, వివిధమైన ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకంటూ ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉంటుంది, పెద్ద పెద్ద తలబండిన నాయకులు ఉంటారు, వాళ్ళు ఏ రకమైన స్ట్రాటజీ ఉపయోగించారు మరి అది అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట్లాడదలుచుకోలేదు. అంత పెద్ద నాయకుని అయ్యానని కూడా నిన్న భావించట్లేదు. సమయం వచ్చినప్పుడు కొన్ని రోజులు అయితే వార్తల్లో చూస్తారు కదా నా నోటి నుంచి చెప్పించడం ఎందుకు, 100% కాన్ఫిడెన్స్ ఉంది, మా పార్టీ పైన నమ్మకం ఉంది, శేర్లింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తలపై నమ్మకం ఉంది, శేర్లింగంపల్లి ప్రజలపైన ఇంకా నమ్మకం ఉంది. ఈసారి మార్పును కోరుకుంటున్నారు. శేర్లింగంపల్లిలో 3 రంగుల జెండా కాంగ్రెస్ జెండాని ఎగరవేయడంలో నా పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని చెప్పేసి, నా పోరాటం కూడా ఉంటుంది, అది అన్ని రకాలుగా ఉంటుందని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అన్ని రకాలుగా సాయశక్తులుగా మా రక్తాన్ని
మా చెంటని అన్ని రకాల గురించి శేర్లింగం పల్లిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. ఓకే, సో మరి గెలిచాక కూడా ప్రజలకు అంతే అండగా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మేము కూడా అదే చూడాలనుకుంటున్నాం. నాయకులు ఎవరు, పార్టీ ఎవరు, ఏ పార్టీ అనేది మాకు సంబంధం లేదు. ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనుకున్న టైంకి మీరు ప్రజల మధ్యలో ఉంటున్నారా లేదా, నాయకులుగా అందరినీ గద్దెక్కి కూర్చుంటున్నారా లేదా, ఇవి ఇవి అవసరం లేకుండా జనాల మధ్యలో ఉండడమే మాకు కావాలి. అంతే మా రిక్వైర్మెంట్ కూడా, అదే యాజ్ అ మీడియా. సో దాని తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గ్రూప్లో, అంటే ఆయన ఎప్పుడైతే పార్టీ మార్పు ఆ మధ్య టైం ఉండేనో ఆ టైంలో అందరు ఎదురు చూసారు ఆయన ఎప్పుడు అటు పోతాడు. కొంతమంది పాపం నిరాశ చెందిండ్రు, ఈయన ఇంకా అనౌన్స్ చేస్తున్నాడు జల్దీ పోదామా ఆయన వెనక లేదా ఉందామా అనే విషయాలు. సో ఈ బ్యాచ్లో మీరు ఒకరన్నీ నిన్న, సో సీన్ అన్న అటు పోయిండు అంటే మీరు కూడా అదే సందులో జంప్ చేసిండ్రు. సో దీని గురించి మీరు ఏమంటారు, అంటే ఎందుకు వై, ఒకవేళ మీకు బీజేపీ పైన నారాజ్ అయ్యి కాంగ్రెస్లోకి పోయేది ఉంటే మరి సీన్ అన్న గురించి మీరు ఎందుకు వెయిట్ చేసిరన్నారు, ఆయనతో పాటు గ్రూప్లో కలిసిపోవాలని ఎందుకు అనుకున్నారు? ఒకటి, కాంగ్రెస్ పార్టీ వారు ఆ రోజు మమ్మల్ని పార్టీలో కావాలనిచ్చారు. సీనన్న వర్గంలో ఆ సీనన్న ఉన్న సైన్యంలో నేను సైనికుని. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, కార్యకర్తల అభిప్రాయం, ప్రజల్లో మా శ్రేయాభిలాషులు, వారందరి అభిప్రాయం మేరకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ గారిని నిజంగా ఢీ కొట్టాలంటే కేసీఆర్కి, కేసీఆర్ కుటుంబ సభ్యులకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఆల్టర్నేట్ ఉందని చెప్పి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకొని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీనన్న కూడా మా అందరి అభిప్రాయం తీసుకొని ఏ రకంగా అయితే బాగుంటుందో అందరం కలిసికట్టుగా తీసుకునే నిర్ణయం. సీనన్న ఒక మంచి పొలిటికల్ మోరల్ వాల్యూస్ ఉన్న లీడర్, ఒక క్యారెక్టర్ ఉన్న లీడర్, ఒక క్యాపబిలిటీ ఉన్న లీడర్, కెపాసిటీ ఉన్న లీడర్. ఎంతటి వాడినైనా సరే, ఈరోజు కేసీఆర్ లాంటి నాయకుడినైనా సరే ఖమ్మం గడ్డ మీద నుంచొని ఛాలెంజ్ ఇస్తాడు, అది చాలామందికి కాని సాధ్యం కాని పని. ఛాలెంజ్లు ఇసిరి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, ఆయన విసిరిన ఛాలెంజ్ ఆయన ఎంత కష్టపడతాడో మాకు తెలుసు. దాన్ని ప్రూవ్ చేసుకొని ఖచ్చితంగా 100కి 100%. ఈవెన్ టుడే బీఆర్ఎస్కి చాలా ఏమంటారు ఇట్లా పాతుకుపోయి ఉంది అది ఇప్పుడు, అంటే ఈ తెలంగాణ అనే సెంటిమెంట్తో పాటు అదే అండి చాలా ఫ్యాక్టర్స్లో పాతుకపోయిన పాకూర్ని ఈసారి ప్రజలు తుడిచేస్తారు అంతే అంటారు ఖచ్చితంగా 100కి 100%. నమ్మకం నిలబెడుతుంది మిమ్మల్ని, ఖచ్చితంగా గెలుస్తుంది ఈసారి అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మేమమ్మా కాంగ్రెస్ పార్టీ వారం, అదొక్కటి చాలా మంది చెప్పుకోనికి ఒక అవకాశం ఇవ్వండి అని దానికి తల్లి సోనియా గాంధీ వేలాది మంది అయితే అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అన్న విషయం ఇవాళ తెలిసిన విషయం కాదు కదా, ఎప్పుడో 10 సంవత్సరాల కింద తెలిసిన ముచ్చటనే ఇది. మరి అప్పుడే తెలిసి అప్పుడు గెలిపింది, రెండోసారి గెలిపింది, మూడోసారికి గెలిపిస్తారన్న నమ్మకం ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు సడన్ గా? అదే చెప్తున్నా, ఆ రోజు 2014లో కాంగ్రెస్ పార్టీ వారు కొద్దిగా దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అని కూడా అనుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మేమే అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవడంలో కొద్దిగా ఫెయిల్ అయింది. ఇది ఎవరైనా సరే గ్రహించాల్సిన విషయం. తెలంగాణ మూమెంట్ని కేసీఆర్ని కేసీఆర్ క్యాచ్ చేసుకోగలిగాడు. ప్రజలు సరే పోరాడిండు, అన్ని వర్గాలు అన్ని సామాజిక ప్రజలను ఒక వేదికపై తీసుకొచ్చి కేసీఆర్కి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ సందర్భంలో కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. రెండోసారి కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. రెండోసారి కూడా క్లియర్ కట్గా బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ ముందస్తు ఎలక్షన్కి వెళ్ళింది. ముందస్తు ఎలక్షన్కి వెళ్ళి ఈ కాంగ్రెస్ పార్టీ వారు అప్పుడు ప్రిపేర్డ్గా లేరు ఎలక్షన్ కోసం, ఇంకా 6 నెలల సమయం ఉంది. అదేవిధంగా టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇంకా అప్పటికి టీడీపీని తెలంగాణ ప్రజలు ఆంధ్ర పార్టీగాని గుర్తించడం, మరొక్కసారి కేసీఆర్ సెంటిమెంట్ని రెచ్చగొట్టడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సరే, కేసీఆర్ సక్సెస్ అయ్యాడా, తెలంగాణ ప్రజల్ని మోసం చేశాడా? ప్రతిసారి మోసం చేస్తే కూడా కుదరదు కదా, ఈసారి ప్రజలు మేల్కొన్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాట మీరు అందరు కాబట్టి అడుగుతున్నాయి ప్రశ్న. నేను ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే దాని మీద నడుస్తున్నాయి ఇప్పుడు అని చెప్పేసి మీరు అన్నారు కాబట్టి ఈ ఈ విషయాన్ని కూడా నేను చాలామందిని అడగడానికి ప్రయత్నించిన, ఒకసారి మిమ్మల్ని కూడా అడుగుదామని అడుగుతున్నాను.
కవిత లిక్కర్ స్కామ్ ఏదైతే కేస్ ఉందో ఈ కేస్ గురించి ఎటువంటి సపోర్ట్ లేదు సో దీనికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా అసలు ఏం జరుగుతుందో చెప్పండి సార్ అనే 100కి 100% ఉంది అరే ఈ రోజు బీజేపీ వాళ్ళు దాని గురించి మాట్లాడడమే వదిలేశారు కదమ్మా నెల క్రితము అదిగా అయిపోయింది కవితను లోపల వేసేస్తారు అసలు లోపలికి లాక్కెళ్ళడం ఆలస్యం ఉంది అయిపోయింది రేపు పొద్దున వేస్తారు సాయంత్రం వేస్తారు అయిపోయింది సంవత్సరం దాకా రారు బయటికి రారు కేసీఆర్ అవినీతి మా దగ్గర ఉంది కవినీతి అవినీతి చిట్టా మా దగ్గర ఉంది హరీష్ రావు అవినీతి చిట్టా మా దగ్గర ఉంది సంతోష్ రావు హరీష్ అవినీతి చిట్టా మా దగ్గర ఉంది కల్లకుంట్ల కుటుంబాన్ని కవితనే కాదు కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్ళి లోపల వేస్తాం తిహార్ జైలు వేస్తాం చెల్లపల్లి జైలు వేస్తాం అని చెప్పేసి వివిధ రకాలుగా ప్రొపగెండా చేసి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళ అటెన్షన్ క్రియేట్ చేశారు కవిత నేస్తారు అంటేప్పటికల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కవితని అరెస్ట్ కావాలని ఎంత కోరుకున్నారంటే ఈరోజు బీజేపీ అంత దారుణమైన పరిస్థితికి పడిపోనీకి కారణమే అది కవితను అరెస్ట్ చేయలేదు అంటే యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ అవినీతిని వ్యతిరేకిస్తున్నట్టే కదా సో ఈరోజు ఆ కేసు నీరు గారిపోయింది కవితని ఎయ్యరు ఇప్పుడు వేసిన నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు సో మరి ఇందాక మీరు అన్నారు కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి టీంలో మీరు ఒక సైనికుడు అని సో మీకు మీ సీనన్నకి ఎలాంటి అనుబంధం ఉంది చాలా మంచి అనుబంధం అన్న నన్ను తమ్ముడులాగా ఓ బిడ్డలాగా చూస్తుంటాడు మంచి చక్కటి సజెషన్స్ ఇస్తాడు ఒక క్యారెక్టర్ నాయకుడికి క్యారెక్టర్ ఉండాలి క్యాలిబర్ ఉండాలి రాజకీయం ఎలా చేయాలి ఎంతటి సమయ స్ఫూర్తిగా ఉండాలి ఏ పరిస్థితుల్లో ఆవేశంగా ఉండాలి ఏ పరిస్థితుల ఆలోచన ఉండాలి ఇవన్నీ మేము సీనన్న దగ్గర నుంచి చాలా దగ్గరగా చూసి నేర్చుకున్నాం ఎంతటి కోపం ఉన్నా కానీ సీనన్న మొహంలో చిరునవ్వు తగ్గరు అది అవతల వాడు మన ఉండొచ్చు మనవాడు కాకపోయి ఉండొచ్చు చిరాకు పెట్టొచ్చు చికాకు పెట్టించచ్చు ఒక నాయకుడికి ఉండాల్సింది ఓర్పు ఓ నాయకుడికి ఉండాల్సింది చిరునవ్వు ఓ నాయకుడికి ఉండాల్సిన తెలితేటలు ఇవన్నీ సీనన్నలు ఉన్నాయి ఆ సీనన్న కూడా మాకు సలహాలు ఇస్తుంటాడు మేము సీనన్నను చూస్తూనే నేర్చుకుంటాం సీనన్న మాకు ప్రత్యేకంగా కూర్చోబెట్టి పాఠాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు సీనన్న చేసే రాజకీయాలను చూస్తుంటే మేము రాజకీయం నేర్చుకోవచ్చు ఓకే సో మరి ఫైనల్లీ మీ ఓటర్స్కి మీరు ఏం చెప్తారు మీకు ఓటు ఎందుకు వేయాలి అని ఫైనల్గా అడిగితే సింపుల్గా చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు ఒక పవర్ఫుల్ సెంటెన్స్ ఏం చెప్పగలుగుతారు ఈసారి షేర్లింగంపల్లి ప్రజలకి నేను కోరుకునేది ఒకటే ఒక యువకుడిగా వస్తున్నా మీ అందరి ముందుకు వస్తున్నా ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి షేర్లింగంపల్లి మార్పు కోసం ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి కుల మతాలకు అతీతంగా వర్ణ వర్గాలకు అతీతంగా ఈరోజు ఈ దేశంలో మత రాజకీయాలు ఈ రాష్ట్రంలో కులపరమైన రాజకీయాలను తరిమి కొట్టాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది బీసీ ఎస్టీ మైనార్టీలకి అందరికీ ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం వివిధ రకాలమైన న్యాయం జరగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది నా రెండు చేతులు జోడించి షేర్లింగంపల్లి ప్రజలను కోరుకుంటున్నాను దోచుకుంటున్న ఈ షేర్లింగంపల్లిని అక్రమాలకు గురవుతున్న ఈ షేర్లింగంపల్లిని కాపాడాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో షేర్లింగంపల్లిలో టీఆర్ఎస్ నాయకులు నిలువెత్తు దోపిడికి గురి చేస్తున్నారు షేర్లింగంపల్లి తల్లిని వీటన్నిటి నుంచి విముక్తి పొందాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి షేర్లింగంపల్లి అసెంబ్లీని ఒక మోడర్న్ అసెంబ్లీగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను భవిష్యత్తు తరాల వారు రాజకీయాల్లోకి రావాలంటే షేర్లింగంపల్లి నాంది పలకాలి ఒక యువకుడికి అవకాశం ఇవ్వాలి ఈసారి ఈ మార్పు నాతోనే మొదలవుతుంది నాతోనే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీలలో ఖచ్చితంగా ఒక చర్చ రావాలి యువకులు రాజకీయాల్లోకి రావాలి యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజలు ఆశీర్వదిస్తే యువతి యువకులు రాజకీయాల్లోకి వస్తారు మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఈ షేర్లింగంపల్లి నుంచి రఘునాథ్ యాదవ్ ఒక ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ కావాలి యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు మరో 30 సంవత్సరాలు ఈ దేశానికి ఈ రాష్ట్రాన్ని ఆ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యం యువకులకు కల్పిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి షేర్లింగం ప్రజలు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్.